మారబోతున్నట్లుగా ఐఎండీ హెచ్చరించింది. అయితే దీనికి బెంగాల్ గా తుఫానుగా వాతావరణ శాఖ నామకరణం చేసింది. ముంచుకొస్తున్న తుఫాను ముప్పుతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఐఎండీ కీలక హెచ్చరికలు చేయగా తుఫాను ముప్పు ఏ మేర ప్రభావం చూపుతుందో అని రైతులు హడలిపోతున్నారు. బెంగాల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీలో ఈ నెల 27 నుంచి 29 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఈ నెల 29న మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో బెంగాల్ తుఫాను ఎంత మేర భీభత్సం సృష్టిస్తుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.